అందరికీ की ప్రైస్ గాడ్ నేను కాప్రవే హాపీ ప్రొడక్ట్ హాస్పిటల్ స్టాఫ్ ని చేస్తున్నాను మామూలు ఏంటంటే అసలు చాలా మంది అసలు గవర్నమెంట్ జాబ్ కోసం ఇస్తారు నేను కూడా అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం చాలా రోజులు చేసి ప్రార్థన చేస్తున్నాను అదే కాకుండా వేస్తే వాళ్ళలో చాలా మంది నా కోసం అనేక మంది చాలా మంది ప్రార్థన చేశారు అలాగే నేను ఉపవాసం ఉండి ప్రార్థన మూడు నెలలుగా అసలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాను అలాగే సార్ వాళ్ళ ఇంట్లో కూడా ఇక్కడుంటే నాకు చాలా డిస్టర్బెన్స్ ఉంటే సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అక్కడ ఉపవాసం కానీ నాతో పాటు సార్ వాళ్ళు ఉండి రోజు ఉపవాసం చేస్తూ ఉన్నారు అప్పుడు నేను పాపంలో కూర్చొని చదువుకుంటా ఉన్నాను బైబిల్ ఇలాగా కొలసీలు చదువుకోమని చెప్పారు సార్ ఏం చదవాలి సార్ అంటే కొలసీలు బాగా చదువుకో అమ్మా అన్నారు అప్పుడు నేను కొలసీలు చదువుతా ఉన్నాను దాంట్లో కొలసీలు నాలుగులో ఏడు చదువుతా ఉన్నాను ప్రియ సహోదరుడు ప్రభువు నందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తూకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయు అని నేను అది చదువుతున్నాను అప్పుడే సార్ వెంటనే ఆ రూమ్లోకి వచ్చి నీకు ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే రెండో దిన వృత్తాంతములు 25:9 ఇది బాగా చదువుకో ఇది చదువుకొని నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలన్నా దీన్ని బట్టి నువ్వు ప్రార్థన చెయ్యి అన్నారు ఆ వాగ్దానం ఏంటంటే అమాన్య జనులను చూసి ఇస్రాయేల్ వారి సైన్యములకు నేను ఇచ్చిన రెండు మనుగుల వెండిని ఏమి చేసేదమని అడిగినందుకు దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇవ్వగలడు అని వాగ్దానం నాకు చేశారంట దీన్ని బట్టే ప్రార్థన చేస్తా ఉన్నాను బాగా అసలుకి ప్రతి ఒక్కరు నేను ఎంత దిగులు పడ్డానంటే ఒక గవర్నమెంట్ జాబ్ రాలేదే అసలుకి ఒక ఎంతసేపు నేను ప్రైవేట్లోనే చేసేటప్పటికి చాలా అసలు దిగులు పడ్డాను అసలుకి కానీ ప్రార్థన చేసినప్పుడల్లా ఇది బట్టే నేను చేస్తా ఉన్నాను కరెక్ట్గా మూడు నెలలు కాకముందే దేవుడు అసలు ఆ రోజు నేను ఉపవాసంలో ప్రార్థన చేసిన వాట్సాప్లో నుంచి అసలుకి పేపర్లు అన్నిట్లో గవర్నమెంట్ పోస్టులు పడుతున్నాయి దీనికి జీవో మొత్తం వదిలిన్నాడు ప్రతి ఒక్క ఎన్ని పోస్టులు కూడా నేను నాలుగు పోస్టులు పడుతుంటే ప్రతి ఒక్క దానికి నేను అప్లై చేశాను అన్నిటికీ డీటెయిల్ కట్టి అన్నిటికీ అప్లై చేశాను లాస్ట్లో వచ్చేసి తర్వాత ఒక జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళాలనేసి ఇంకా రోజు 7 August ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్దామనేసి ఇంక వెళ్ళాను ఆడికి వెళ్ళేసరికి ఆ పేపర్లు అన్నీ మీరు ఇక్కడ ఇంటర్వ్యూ ఏం లేదు మీకు ఒక అప్లికేషన్ రాజెస్ట్ చేసుకోండి అన్నారు సరే అప్లికేషన్ తీసి అందరూ ఒకసారి తీసుకుని ఒక బాక్స్లు అయితే వేసాను సరే ఇంక బాక్స్లో అంటే ఇంకేం వస్తుంది ఇలా అనుకోని సరే వచ్చేసాను ఇంకా వచ్చేసి సార్కి ఇలా ఫోన్ చేసి ఇలా ఈ బాక్స్లోనే వేసారు ఇంకా ఏమొస్తుంది సార్ నాకంటే ఏం కాదమ్మా నేను ప్రార్థన చేస్తాను సార్ ఇంకో జాబ్స్ కూడా ఉన్నాయంటే కానీ దానికైతే నేను ఏం ఇంకా దేనికి అసలుకి ఇంకా మీదట నేను గవర్నమెంట్ జాబ్కి దేనికి అప్లై చేశానంటే అలా అనపాకు ఉపవాసం ఉంటున్నాం కదా ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు ఈ ఒక్కదానికి లాస్ట్ వేయమన్నాడు సరే నేను ఇంకా దానికైనా నేను అప్పుడు చెప్పినాగా నేను ఇంకా దేనికి వేయలేదు అదే లాస్ట్ అసలుకి తర్వాత అసలుకి ఎంత బాధపడ్డానంటే ఇంటికి వచ్చి చాలా ఏడ్చిదాన్ని అనుకో జాబ్ రాలేదు ఇంట్లో వాళ్ళు కూడా అసలు ఏమి దీనికంటే ఇంక మరి ఎక్కువ దీనికంటే ఎక్కువ జాబ్ మీకు ఇస్తాడేమో దేవుడు ఎందుకు అసలు దిగులు పడుతున్నావు ఇస్తామే వాళ్ళు అసలుకి అలాగే అసలు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు ఇంకా ఇక్కడ ఉన్న నా కోసం ఎంతమంది ప్రార్థన చేశారంటే దేవుడు అందరు ప్రార్థన ఆలకించాడు నేను అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తూ ఉన్నాను నైట్ డ్యూటీ ప్రతి ఒక్కరికి ఫోన్లు వస్తూ ఉన్నాయి ఇలాగ మీకు ఇంటర్వ్యూ ఉంది ఇలాగ జాబ్ కోసం ఇలాగ అనేసి సరే నాకు ఫోన్ రాలేదు కదా అనేసి ఆ రోజు నేను మార్నింగ్ ఇక్కడికి వచ్చి మా అక్క దగ్గర అంటున్నాను అసలు చూడు నాకు ఒక జాబ్ ఫోన్ కూడా రాలేదు కనీసం అసలుకి అందరికి వస్తాయని చాలా తెలియబడ్డ ఎందుకు నువ్వు అలాగ అనుకుంటున్నావు దీనికంటే దేవుడు నీకు ఎక్కువ ఇస్తాడు కదా ఏమో నీకు ఏది ఇవ్వాలో అదే నీకు ఖచ్చితంగా ఇస్తాడు దానికోసం ఎందుకు అన్నాడు సరే నేను ఆ రోజు నేను ఇంకా ఆ రోజు నా పుట్టినరోజు ఆ రోజు ఇంక స్నానం చేసే టైంలో నాకు ఒక ఫోన్ వచ్చింది అది నేను అక్క కొడుకు వచ్చి ఫోన్ తెచ్చిచ్చాడు ఇలాగ నీకు ఒక ఫోన్ వస్తుంది ఇలాగంటే ఒక నీ ఫోన్ అంటే మీకు ఇలాగ ఫోన్ వచ్చింది మీరు అర్జెంటుగా ఇక్కడ ఇంటర్వ్యూకి రావాలా ఇలాగ ఒక జాబ్ కోసం అనేసి అక్కడికి వెళ్ళాను కనీసం నన్ను ఇంటర్వ్యూ కానీ ఏమీ చేయలేదు అసలుకి ఆ అప్లికేషన్ ఫస్ట్ నాదే ఉంది దాంట్లో పోయినట్టు నీ ఇక్కడ నేనేముందో చూసుకోమ్మా అన్నారు ఫస్ట్లోనే నా పేరు ఉంది కనీసం ఒక ఇంటర్వ్యూ కానీ ఏమీ లేకుండా వెంటనే నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు అసలుకి దేవుడు అసలు నా ప్రార్థన ఎంత ఆలోచించారు అసలు దేవుడు నా ప్రార్థన ఆలకిచ్చారు అలాగే ఇక్కడ సార్ వాళ్ళ ప్రార్థన అసలు నేను ఎంత దిగులు పడిపోయినంటే మూడు నెలలు అసలుకి మేడం అసలుకి చాలామంది అప్పుడు మేడంతో సార్ తను చాలామంది రికమెండేషన్ అంట డబ్బులు కట్టాలంట అలాగే ఇలాగ అన్నాను మేడం ఉండి అలాగే ఏం లేదు అసలుకి అప్పుడు మేడం ప్రతి ఒక్క దాంట్లో నాకు అసలుకి ఏదో ఒక వాక్యం ద్వారా అసలుకి చెప్తానే ఉన్నారు నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు దేవుడు ఇది ఇవ్వలేదంటే ఇంకోటి నీకోసం ఏదో ఒకటి ఎత్తిపెట్టుంటాడు కదా దీనికి నిస్సహపడవద్దు దీనికోసము అనేసి అందుకే
ఎంత అసలు కీ భయపడిపోయా అంటే నేను అసలు కీ దేవుడు అసలు ప్రార్థనలకి ఇచ్చి నా కోసం నాకు కష్టమైన జాబ్ నాకు ఇచ్చాడు అసలు కీ